సమ్మె జరగడము సినీ పరిశ్రమకు మంచిదా? మంచిది కాదు. అంటే దీనికి ఎటువంటి బోల్ అంత డబ్బు అంతా బ్లాక్ అవుతుంది, టర్న్ ఓవర్ లేకుండా పోతుంది, సినిమాలు రిలీజ్ కావు, థియేటర్లో జరిగేవన్నీ జరగదు ఫ్రీగా, రిలీజ్ అయిన వాటికి ఏమో కలెక్షన్ ఉండదు, ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతుంది. సార్ ఇప్పుడున్న సమస్యకు, సినిమా థియేటర్ సమస్యకు మీరు ఇచ్చే సహాయం ఏంటి సార్? మీరు ఏంటారు సమస్యలా? సమస్యకి నా సలహాలా? ఏం సమస్యలు? ఇప్పుడు సినిమా థియేటర్లు అన్ని బంద్ పెట్టారు, నాకు సమస్య సరిగా తెలియదు అంటే లాస్ట్ క్వశ్చన్ సార్, 80 సంవత్సరాల తాతినేని రామారావు గారు 50 సంవత్సరాల పాటు చిత్రసీమ భారతీయ చిత్రసీమలు అయిన రామారావు గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నట్టుగా నేను ఉన్నానంటే ఎవరు తెలియట్లేదు అని అన్నట్టుగా మీరు బాగుండా మాట మాట మీరు నేను చాలా మంది తెలియట్లేదు అని కాదు, కాదు మనం ఆ మాట అనకూడదు అనకూడదు, అదే చెప్తాను సార్ అది బాగుండలేదు అన్న. ఏంటంటే ఇప్పుడు అది పొద్దున పేపర్లో అలా వచ్చింది అనుకోండి, అది రాదులేండి, అది కాదు, జస్ట్ నేను అడుగుతున్నాను సార్ జనరల్ ఏంటంటే ఇప్పుడు మీరు అసలు ఇప్పుడు మమ్మల్ని పిలవడానికి కారణం నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉండాలనుకుంటున్నాను. నేను కారణం ఏంటంటే ఇండస్ట్రీ ఎలా ఉండాలని చెప్పడానికి నేను ఎదురు పెద్ద లెక్చర్ ఇస్తానికి పిలవలా, నేను ఆయన వచ్చాడు, ఆయనకి సినిమాను గురించి ఏం తెలీదు, మన హేరు రమేష్ భాష భాష అని ప్రసాద్ గారు తెలుసా అన్న, వెళ్ళి ప్రసాద్ గారు తెలియదు సార్ అన్నాడు, రమేష్ గారు తెలియదు అన్నాడు. ఇదేంటయ్యా నీకు సినిమా ఇండస్ట్రీలో అంటే వెళ్ళి ప్రసాద్ గారు మనకు ఆజీరు, ఇంత సీనియర్ మోస్ట్ ఒక మనకు గురువు లాంటి ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఉండు నీకు తెలియదు అంటున్నావు ఏంటి సార్? ఇదేంటంటే అవును సార్ అని ఆ పక్కన ఉండని చెప్పాడు, ఇతనికి సినిమా సెక్షన్ కాదు వేరే, దీనికి మెడ్రాసు అనుభవాలు ఆ రోజు అనుభవాలు తెచ్చుకుంటానికి వచ్చాడు, అది చెప్పలేదు ఇంతవరకే, మీరు మెడ్రాసు అనుభవాలు అనేది మాట చెప్పలేదు ఇంతవరకు, వచ్చింది ఇది అయితే తెలిసిన వాళ్ళని పంపిస్తే మాట్లాడుకుందాం, దాని మీద ఈ మీటింగ్ ఏర్పాటు జరిగింది అది. అంటే సార్ ఇప్పుడు మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాం, మీ వయసులో సగం వయసు కూడా లేదు, మాకు అన్ని తెలియాలంటే అవసరం ఉండదు కదా, పెద్దలు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నానంటే కాదు, నేను అనుకోండి సార్ మీరు మీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పుడు మీ గురించి నేను కొంచెం తెలుసుకుని వస్తాను, అదే సార్, సో మీ గురించి తెలుసుకుని వస్తాను, బట్ మిగతా వాళ్ళనే అంటే ఇప్పుడు ఎప్పుడో మన ఇండస్ట్రీలో అది కరెక్ట్, తెలుగు ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఎవడో తెలియదు అంటే సార్, ఒకప్పుడు సినిమా వాళ్ళకనో లేకుంటే పాలిటిక్స్ పొలిటికల్ వాళ్ళకనో లేకుంటే 1970 వాళ్ళకనో అంటే సపరేట్గా ఉండేవాళ్ళు, అప్పట్లో ఈ సినిమాకనే ప్రత్యేకంగా ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ఏదన్నంటే ఒక రిపోర్ట్ని పెట్టారంటే వాళ్ళే అన్ని పోయి తీసుకొని రావాలని అంటారు, అప్పుడు అందరికి అన్ని పిఆర్ఓ ఉండేవాడు. అవును సార్, ఎన్ని ప్రొడక్షన్ పిఆర్ఓ ఉంటారు, ఆయన మెసేజ్ లేకపోతే స్టిల్స్ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆయన పిలిచేవాళ్ళు, మీటింగులు జరిగాయి అప్పుడప్పుడు సెట్స్లో మీటింగులు పెట్టి అందరి జర్నలిస్టులందరిని పిలిచి మీటింగులు జరిగి కూడా పిఆర్ఓ ఉన్నారు అని చెప్తున్నారు, అంటే ఉన్నాయి అది షూటింగ్ జరుగుతాంటే, ఇప్పుడు నా కండిషన్ అది కాదు కదా, అందుకని పిఆర్ఓ లేడు నాకు, పిఆర్ఓని పెట్టుకోవాలి దీనికోసమని పబ్లిసిటీ అట్లని కాదు సార్. అంటే జనరల్గా ఇప్పుడు అలా గతంలో ఇంతకుముందు కూడా రామనాయుడు గారు కాలం చేసినప్పుడు కావచ్చు, ఏడు నాగేశ్వరరావు గారు కాలం చేసినప్పుడు కావచ్చు, మీరు ఉన్నారని మాకు తెలుసు కాబట్టి వచ్చినా సార్, కొంతమంది అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు లేకుంటే సినిమాకి సంబంధించి కొంచెం అంటే కొంచెం పార్టీ వల్ల అలా ఉంటుంది కాబట్టి ఉంటుంది కరెక్ట్, తప్పట్లేదు వాళ్ళు తప్పట్లేదు, ఇట్స్ ఏ సిచ్యుయేషన్ అంతేగాని ఎవరు తప్పు కాదు, ఇది ఏదైనా కొన్ని అలా మరుగుని పడిపోతాయి. ఇప్పుడు నాగయ్య గారు ఉన్నారండి, ఎవరు ఆయనకి ఎంతమంది అయిపోయాడు కదా, ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్, ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు నాగేశ్వరరావు గారు రామారావు గారు ఆయన ముందు ఎంత, అటువంటి మహానుభావుడు మరి ఆయన తెలియని వాళ్ళు ఉన్నారు, ఆయన షూటింగ్ చేశాను నేను, నాతో పనిచేశాడు
గౌరవం ఇచ్చేవాళ్ళం. నాగయ్య గారు అన్ని కూర్చోబెట్టుకుని తొందరగా ఆయన పని పూర్చేసి పంపటం. కొన్ని సినిమాలు లెక్క చేసేవాళ్ళు కాదు, ఏదో జూనియర్ ఆర్టిస్ట్ కానీ చూసేవాళ్ళు. అది తప్పు కదా? అంత పెద్ద మహానుభావుని తెలియని వాళ్ళు ఉంటారంటే ఉంటారు. మీరు కాబట్టి అప్పుడు చిత్తూరు నాగయ్య గారు అంటే దేవుడు, ఆయన అంత పెద్ద నటుడు గౌరవించారు సార్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కూడా కేరవాణి కావాలంటున్నారు సార్. కేరవాణి కావాలండి. అదే సార్, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కూడా కేరవాణి కావాలంటున్నారు, ఫైవ్ టికెట్ అంటారా, ఫైవ్ స్టార్ హోటల్ కావాలంటున్నప్పుడు ప్రొడ్యూసర్ ఏ మేరకు అందుకని చేయలేడు, వెళ్ళిపోతున్నాడు ఇంటికి. సార్, మీ మీ శిష్యులు ఇప్పుడు ఎన్ఎస్టీలో డైరెక్టర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు సార్? శిష్యుగా తర్వాత నా తర్వాత గాంధీ, మోహన్ గాంధీ నాతో పాటు చేశాడు, నాతో పాటు టీఏపీలో పనిచేశాడు, మన లక్ష్మీ ప్రొఫెషనల్లో కూడా పనిచేశాడు గాంధీ. అంటే మీ కష్టంలో చేసిన వాళ్ళు ఇప్పుడే ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్నారా సార్? ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఉన్నారు. సార్, అప్పటికిప్పటికి సినిమాలు ఎలా ఉన్నాయి సార్? అంటే హింస కావచ్చు, సమాజాన్ని ఉద్దేశించే చిత్రాలు కావచ్చు, బాలల చిత్రాలు కావచ్చు, ఎలా ఉంది అప్పటి సినిమా ఎలా ఉంది ఇప్పటి సినిమా? సీనియర్ తెలుసుకోవాలని కావాలి. అప్పటి సినిమాకి ఇప్పుడు సినిమాకి రవి ప్రసాద్ గారి గురించి తెలుసు, ఆయన పితామహుడు తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు పితామహుడు లాంటి వారు కాదు. ఆయన్ని నేను అడిగాను ప్రసాద్ గారు అంటే తెలియదు సార్ అన్నాడు. అంటే నేను షాక్ అయ్యాను. కానీ ఇప్పుడు మీ గురించి తెలుసుకోవాలని, ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలన్నా మీలాంటి వారి సీనియర్ ఉంటే కదా సార్ మేము కూడా తెలుసుకుంటే. ఎందుకంటే సార్, ఒక వారం రోజుల క్రితం వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటి చిత్రాల్లో శృంగారం అనేది చాలా ఎక్కువైపోయింది, శృంగారం తక్కువైపోయి అంగారం అయిపోయింది, పాట ఏంటనేది ఎవరికి అర్థం కాకూడదు, వాయిద్యం మాత్రం వినపడుతుంది కాబట్టి ఇప్పటి తరం చిత్రాలు చూసుకోవాలి. ఇప్పట్లో శృంగార రసాన్ని చూపించాలంటే హావభావాలు కట్టుబుట్లోనే చూపించేవారు, కంటి చూపులోనే చూపించేవారు. కానీ ఇప్పుడు మొత్తం అంగాంగం చూపించినా కానీ శృంగారం ఇప్పటి సినిమా గురించి అది కరెక్టే చెప్పింది. కరెక్టే, ఒక దర్శకుడిగా మీరు ఏమంటారు సార్ ఈ సినిమా, అప్పటి సినిమా ఇప్పటి సినిమా, హింస రావడం కానీ లేకపోతే హింస పెరిగింది, ఇప్పుడు హింస పెరిగింది బాగా ఎక్కువైపోయింది. యాక్షన్ లేకపోతే చూడడం అనుకున్నాం, పద్ధతికి వచ్చింది చూస్తారు మనం అనుకుంటున్నాం. యాక్షన్ లేని సినిమాలన్నీ కూడా చూస్తున్నారు, కానీ మనం చూడరామని చెప్పి యాక్షన్ పెడతాం కావాలని. అంటే నిర్మాతగా ఆలోచన లేకపోయినా కొంతమంది హీరోలు కావచ్చు లేకపోతే వాళ్ళ ఇమేజ్ కోసమే ఇలాంటి విషయాలు సినిమాల్లో పెడుతున్నారని చెప్తారు సార్? హీరోస్ చెప్పడం, హీరోలు యాక్షన్ పెట్టామే అని చెప్పడం, నిర్మాత డైరెక్టర్ కలిసి ఆలోచించుకుంటారు. ఆ పరిస్థితి ఇప్పుడు మనకి యాక్షన్ కావాలి, యాక్షన్ లేకపోతే కొంచెం కలిసిన రాదు అందుకని చెప్పి ఒక రెండు ఫైట్లు సెకండ్ హాఫ్లో, రెండు ఫైట్లు ఫస్ట్ హాఫ్లో పెట్టుకుంటే బాగుంటుంది. నిర్మాత కూడా ఒక సగటు ఆలోచన ఉండాలి కదా సార్, ఈ చిత్రం ఇలా ఉండాలి ఇలా తీయాలి. ఖచ్చితంగా ఉండాలి, ఆ లేదా నిర్మాత కాదు. నిర్మాతలు అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఉన్నారా సార్ మీకు తెలిసి? నేను వాళ్ళ మీద స్టడీ చేయలేదు, ఉన్నారా లేదా. సార్, ఇప్పుడున్న సమాజం ప్రకారం ఫ్యూచర్లో మీకు సినిమా తీవాలనుకుంటే, తీయాలనుకుంటే ఎలాంటి సినిమా తీస్తారు? మంచి సినిమా. అదే ఎలాంటి సినిమా? మంచి సినిమా, చాలా మంచి సినిమా, అభిరుచి ఆదర్శాలతో కూడుకున్న సినిమా. అలాంటి సినిమా మేము ఆశించాం సార్. ఆడతాయి, ఆడవని లేదు ఇక్కడ లేదు. మీ దగ్గర నుంచి వస్తుందని మేము ఆశించవచ్చా? ఆశించవచ్చు అంటే చేయాలని కోరుకుంది, ఆ టైం వస్తే తప్పకుండా చేస్తాను. చివరిగా ఇప్పుడు నటుల్లో మీకు నచ్చిన నటుడు ఎవరు సార్? మీకు నచ్చిన చిత్రం ఏంటి? లాస్ట్గా మీరు చూసిన చిత్రం ఇప్పుడున్న హీరోలో మీకు బాగా ఇష్టమైన హీరో, ఇప్పుడున్న దర్శకుల్లో మంచి దర్శకులు? అమితాబ్ బచ్చన్. అవునండి, జనరేషన్ అమితాబ్ బచ్చన్ ఇప్పుడు లేదు. ఈ కొత్త సినిమాల శ్రేణి తెలియదు నాకు.
సార్ మన తెలుగు పిక్చర్ ప్రపంచ దేశాల్లో విజయవంతం సాధించింది బాహుబలి. బాహుబలి మీద మీ అభిప్రాయం సార్? చాలా మంచి సినిమా, చక్కగా తీశాడు. ప్రతి బిట్టు ప్రతి షార్ట్ క్యాలిక్యులేటెడ్, చాలా చక్కగా తీశాడు రాజమౌళి. మీరు చూసారా సార్ సినిమా? 4-5 సార్లు చూశాను. టీవీలో ఎప్పుడు వచ్చినా చూస్తాను కంప్లీట్. అనవసరంగా వచ్చారు అది ఏ ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీతో మాట్లాడితే జనరల్గా అప్పటి అసలు 50 ఇయర్స్ మీరు ఇండస్ట్రీలో ఉన్న విషయాలను కొంత ఏదో ఒకటన్నా మాకు